మనం ఈరోజు సాక్షిలో వచ్చినటువంటి వార్తలను మెయిన్గా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం. ఫస్ట్ సంపద పంపిణీ సక్రమంగా జరిగితే అట్టడుగు వర్గాలకు చేరుతుంది, అప్పుడే వారి కొనుగోలు శక్తి పెరుగుతుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పేటువంటి కొటేషన్ సామెతలు అనుకోండి. సత్యమేవ జయతే సాక్షి, మనకు మెయిన్లో వచ్చినటువంటి సత్యమేవే జయతే అంటూ మనకు ఒకటి. మంగళవారం పంజాబ్ ప్రతాపం, కలకత్తాపై ఘన విజయం, ప్లే ఆఫ్ ఆశలు సజీవం. పంజాబ్, ఫ్యూచర్ రిలయన్స్ డీల్కు బ్రేక్, ఒప్పందంపై 90 రోజుల పాటు స్టే, అమెజాన్కు ఊరట అంటూ ఒక వార్త మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ ముఖ్యంగా గమనించినట్లయితే ఇక్కడ మనకు బిగ్ బజార్ రకరకాలుగా ఇవన్నీ ఉన్నాయి. ఫీచర్స్ రిలయన్స్ డీల్ బ్రేక్ అనే దాని వార్తను గమనించండి. దీని గురించి మళ్ళీ ఒకసారి విశ్లేషణ చేద్దాం. F1లో ఒకే ఒక్కడు, హొమిల్టన్ రికార్డ్. ఇక బొగ్గు కుంభకోణం, కేంద్ర మాజీ మంత్రికి జైలు. జార్ఖండ్లో 1999లో బొగ్గు బ్లాక్ల కేటాయింపులో అవకతవకలు పాల్పడిన కేంద్ర మాజీ మంత్రి దిలీప్ రేకు 68కి ఢిల్లీ కోర్టు సోమవారం 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది. సాధారణ నేరాల కంటే ఇలాంటి వైట్ కాలర్ నేరాలు అత్యంత ప్రమాదకరమని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. జో బైడెన్ మాట, భారత్ అంటే గౌరవం. భారత్లో వాయు కాలుష్యంపై అమెరికా అధ్యక్ష ట్రంప్ చేసిన వ్యాఖ్యలను డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కోజో బైడెన్ తప్పుపట్టారు. తాను తమ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ భారత్తో అమెరికా భాగస్వామికి అత్యధిక విలువ ఇస్తున్నామన్నారు. భారత్ను ఎంతగానో గౌరవిస్తామని పేర్కొన్నారు. ఇక తమిళనాడులో సుప్రీంలో చుక్కెదురు, 50% ఓబీసీ కోటాకు నో. వైద్య విద్యా సంస్థల్లో ఓబీసీలకు ఈ విద్యా సంవత్సరం నుంచే 50% రిజర్వేషన్లను అమలు చేయాలని తమిళనాడు ప్రభుత్వ ప్రయత్నాలకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ కోటా అమలు ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఆచరణ సాధ్యం కాదని కేంద్రం పేర్కొనడంతో తమిళనాడు పిటిషన్ను తోసిపుచ్చుతూ తీర్పు చెప్పింది. డెత్ గేమ్, ఆపై కిడ్నాప్ డ్రామా. హైదరాబాద్ శివారులో బీహారీ మైనర్ దుశ్చర్య. ఇక మనకు వేడెక్కిన దుబ్బాకరాజు ఏమో, నోట్ల కట్లలోని సిద్దిపేటలో హై డ్రామా అంటూ మనకు ఒక వార్త. గతంలో జరిగిన ఎలక్షన్స్కు ఇప్పటికీ క్యాండిడేట్స్ బలమైన వ్యక్తులు స్థానికులు నిలబడడం వల్ల ఈ యొక్క అధికార పార్టీ ఏదైతే ఉందో గతంలో చేసినటువంటి పనులు చెప్పుకుంటూ ఓట్లు కావాలని అడుగుతున్నారు. 3 చోట్ల పోలీసులు సోదాలు. అంజనాపూర్ ఇంట్లో 18.60 లక్షలు స్వాధీనము. పోలీసులే డబ్బు తెచ్చిపెట్టారని బీజేపీ ఆందోళన. పోలీసుల నుంచి నోట్ల కట్టలను గుంజుకున్న పలువురు. సిద్దిపేట శివారులో బండి సంజయ్ అడ్డగింపు. ఆ డబ్బుతో నాకు సంబంధం లేదు, రఘునందన్ రావు. డబ్బు రాజకీయాలు చేస్తున్న బీజేపీ హరీష్ రావు, అంజన్రావు ఇంట్లోనే దొరికాయి పోలీస్ కమిషనర్. ఇది ఒక వార్త. ఇక హైదరాబాద్, అమిత్ షా ఆరా. సిద్దిపేట గంటపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరా తీశారు. ఎంపీ బండి సంజయ్ను ఫోన్లో వివరాలు అడిగి తెలుసుకున్నారు. తన గొంతు పట్టుకొని వాహనంలో కుక్కారని అమిత్ షాకు సంజయ్ వివరించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. బీజేపీ అభ్యర్థులు బంధువుల ఇళ్లలో సోదాల గురించి వివరించినట్లు తెలిసాయి. ఇప్పుడిప్పుడే ఈ యొక్క తెలంగాణలో జరిగే ఎలక్షన్స్ గురించి బహిరంగంగా ఏం జరుగుతుంది, పోలీసులు ఏం చేస్తున్నారు అనే విషయాలు కూడా మనకు అర్థమవుతా ఉంది. నాయని సతీమణి అహల్య కన్నుమూత. ఈ నెల 29 నుంచి రిజిస్ట్రేషన్ రెడీ, పేదల ఆత్మగౌరవ ఇల్లు అంటూ కేటీఆర్ గారు చెప్తా ఉన్నారు. పేదల ఇంటికి చుట్టుపోదు వచ్చినా ఇబ్బంది లేకుండా ఆత్మగౌరవ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి సీఎం కేసీఆర్ ఉచితంగా అందజేస్తారని మంత్రి కేటీఆర్ గారు తెలిపారు. సోమవారం హైదరాబాద్లో సుమారు 95.58 కోట్ల వ్యయంతో నిర్మించిన 1152 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఆయన ప్రారంభించారు. ఇక సెకండ్ వేవ్ భయం, పత్తిపై గులాబీ పంజా. నేడు అత్యంత కీలక రక్షణ ఒప్పందం, భారత్ చేరుకున్న యుఎస్ మంత్రులు అంటూ ఒక వార్త. సర్ఫెక్సెల్, సన్రైజ్ అడ్వర్టైజ్మెంట్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ముఖ్యంగా మనము హైదరాబాద్ విషయాల గురించి ఎక్కువ ఫోకస్ చేస్తుంటాం కాబట్టి ఇక్కడ పత్తిపై గులాబీ పంజా, దూది పత్తి పంటపై విజృంభించిన పురుగు అంటూ మనకు ఒక వార్త. తక్కువ పరీక్షలు, తగ్గిన కేసులు. రికవర్ రేట్ 91.4%. వృద్ధులు, దివ్యాంగులు, వెన్నుదన్నుకు ఆవిష్కరణలు. గులాబీ రంగు పురుగుతో నష్టం ఇలా. నోట్ల కట్టలు నొల్లి, తనిఖీల్లో డబ్బు దొరికింది పోలీస్ కమిషనర్. ఇక
శ్రీమద్భాగవత కథలు ఆవిష్కరణ. పండిత పామరులకు ఇది పారాయణ గ్రంథం. ఓటమి భయంతో అడ్డదారులు, సీఎం ఆదేశాలతోనే పోలీసుల అరచకం. బండి సంజయ్ గారు. 29 బంగాళాఖాతంలో స్వల్పపీడనం. రేపటి నుంచి పలు రాష్ట్రాల్లో ఈశాన్య వర్షాలు. పెద్ద కొడుక్క పేదలకు ఆత్మగౌరవ ఇల్లు. ఇక మనకు భారతీయుల సగటు ఆయుస్సు 69.44 ఏళ్ళు. రేపటి నుంచి ఢిల్లీ సెల్ఫ్ రిపోర్టింగ్ గడువు. కల్వకుర్తి నంద్యాల హైవేకు త్వరలో అనుమతి. ఇక కౌంటర్ దాఖలు చేయండి. వర్క్ ఇన్స్పెక్టర్ల తొలగింపుపై సర్కార్కు హైకోర్టు ఆదేశం. మిషన్ భగీరథ పథకంలో భాగంగా చేపట్టిన ప్రాజెక్టులో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న వర్క్ ఇన్స్పెక్టర్ను నోటీస్ ఇవ్వకుండా తొలగించారంటూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు స్పందించింది. గవర్నర్ ఆయుధ వాహన పూజ. సీఎం సహాయనిధికి సీఎంఆర్ అధినేత 15 లక్షల విరాళ్ళని ప్రకటించారు. సీఎం కేసీఆర్ సంతాపము. నాయని సతీమణి అహల్య కన్నుమూత. నాయని నరసింహారెడ్డి చనిపోయిన 4 రోజులకి ఆమె కూడా చనిపోవడము మనం ఇప్పుడు గమనించదగ్గ విషయం. ఇక విద్యా వాలంటీర్లకు వేతనాలు చెల్లించండి. స్కొచ్ అవార్డుల రేసులో తెలంగాణ పోలీసులు. ఇక ఈ వార్తలు మనం థర్డ్ పేజీలో గమనిస్తున్నాం. ఇక ఫోర్త్ పేజీకి వెళ్ళినట్లయితే ముఖ్యంగా మనకు ఏదైతే హైదరాబాద్ గురించి ఎక్కువ వార్తలు ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు హీరోలు మనకు కనిపిస్తున్నారు. మన ట్విట్టర్ హీరో విజయసాయి రెడ్డి గారు కనిపిస్తున్నారని చూద్దాం. ఆయన మనకు కనపడడం లేదు. న్యాయ వ్యవస్థను బస్టు పట్టించిన బాబు అంటూ ఒక ఏబీకే ప్రసాద్ గారు ఒక ఆర్టికల్ను రాయడం జరిగింది. సోషల్ మీడియా బడులు తెరవాలి, కోవిడ్ కారణంగా ఇంకా పాఠశాలని మూసి ఉంచడం ఎంతమాత్రం మంచిది కాదని ప్రపంచవ్యాప్తంగా అధ్యయనాలు చెప్తున్నాయి. లేదంటే పిల్లల్లో మానసిక ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని పిల్లల వైద్యులు హెచ్చరిస్తున్నారు. మేఘన్ కెల్లే పాత్రికేయురాలు. నిరంతర ప్రయత్నం. కోవిడ్-19 విషయంలో ప్రపంచం నేర్చుకోవాల్సిన పాఠాల గురించి మొన్న వేసవిలో నేను మలేషియా, కేరళ ఆరోగ్య శాఖ మంత్రులతో వెబినార్ నిర్వహించాను. కానీ ఆ 2 చోట్ల మళ్ళీ కేసులు పెరిగాయి. ఇక మంచిది కాదు అంటూ ఒక రాహుల్ గాంధీ గారు ఒక ట్వీట్ చేశారు. నిన్న పంజాబ్ రాష్ట్రం అంతటా ప్రధానమంత్రి దిష్టి బొమ్మను రైతులు దహనం చేశారు. ప్రధానిపై పంజాబ్ రైతులు ఇంత కోపంతో ఉండటం బాధాకరం. ఇది ప్రమాదకరమైన పరిణామం. దేశానికి ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు. ప్రధాని త్వరగా రైతుల సమస్యలు ఏమిటో వినాలి. వారికి అంతే త్వరగా స్వాంతన చేకూర్చాలంటూ రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఎంపీ ఒక ట్వీట్ చేశారు. ఇక తగని పని. ప్రతిరోజు ఎందరో ఒంటరి మహిళలతో సహా వేలాది మంది ముంబైకి వస్తారు. జీవితంలో ఎదగడానికి చాలా శ్రమిస్తారు. ముంబైలో జీవితం కఠినతరం, పోటీమయం. ప్రత్యేకించి ఏ గాడ్ ఫాదర్లు తెలిసిన వాళ్ళు లేని వారికి నీకు నీ కొడుకు ఉద్ధవ్ ఆదిత్య ఠాక్రేలు అది ఎప్పటికీ అర్థం కాదు. మధ్యతరగతి వారి జీవన పోరాటాన్ని అపహాస్యం చేయడం సిగ్గుచేటు. స్మితా దేశ్ముఖ్ మీడియా ట్రైనర్. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్య పోషకురాలిగా అమెరికా స్థితి ఇది. 12% ఓటర్లు $25 ఇస్తే తమ ఓటు అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అదే $100 అయితే ఈ సంఖ్య 20% పెరగగలదు. ఎన్నికల్లో ఇద్దరు ప్రధాన అభ్యర్థుల మధ్య ఓట్ల అంతరం ఎప్పుడూ ఇంతగా లేదు. కాబట్టి బ్రోకర్లు, మద్యము, బహుమతులు లాంటి పెద్ద పాత్ర పోషించే అవకాశం ఉంది. ఇక బీహార్ చానికుడు ఏకాకి అయినట్లే అంటూ ఒక వార్త ఇక్కడ ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇక అమ్మా నాన్న జాగ్రత్త అంటూ అభినందనలు సోనా. సోనా జీవితం నరకప్రాయం అవడం అంటే ఏమిటో గగన నేత్రాలంటూ ఒక వార్త. ఇక ఎనుముకల్లో నొప్పి, తిమ్మిర్లు, బోన్ క్యాన్సర్ కావచ్చు. హోమియోతో చీడ పెరుగులకు చెక్. సాగు దిగుబడి. ఇక మనం ముఖ్యంగా గమనించినట్లయితే నేడు అత్యంత కీలక రక్షణ ఒప్పందం. అమెరికాతో 2+2 చర్చలు. సరిహద్దులో చైనా వివాదంపై చర్చించే అవకాశం. ఇక భారత్లో భాగస్వామ్యాన్ని గౌరవిస్తాం. డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థితో బిడన్. ఇక మనకు ప్రధాని దిష్టి బొమ్మల దానం మంచిది కాదు అంటూ రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. గుప్తి గంటకు ఓబీసీ కోటాకు నో. నియమావళిని కమల్నాథ్ ఉల్లంఘించారు ఈసీ. ఓటేసిన 6 కోట్ల అమెరికన్లు. 30 ఉంటే భారత్ యుద్ధం చేస్తుంది. ఇక ఏడాదికి 50 కోట్ల డోసులు. కోవాక్సిన్ టీకా తయారీపై భారత్ బయోటెక్. త్వరలో 3 దశ ట్రయల్స్ అవుతాయని చెప్పి చెప్తుంది. ఇది మనకు ప్రజలకు భరోసా ఇచ్చేటువంటి టీకా. ఇక పరాభవం తప్పదంటూ 2వ స్థానం కోసం కాంగ్రెస్ బీజేపీలో ఆరాటం. హరీష్ రావు
ప్రజల కళ్ళ ముందు ప్రభుత్వ సంక్షేమ పాలనలు కాంగ్రెస్ బీజేపీలకు బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపు. విద్యుత్ ఉత్పత్తి పునరుద్ధరణకు 1 కోటి రూపాయలు నేలకు దింపుతాం. టీఆర్ఎస్ బీజేపీని చిత్తుగా ఓడించండి. ఉత్తమ్ రక్తం అడిగిన రామోజీపేట ఇరు వర్గాల ఘర్షణ, 9 మందికి గాయాలు, 9 ఇళ్ళు, 11 వాహనాలు ధ్వంసం, ఉద్రిక్తత సిరిసిల్ల ఘటన. మెతుకు సీమలో మూషిక జింకలు అంటూ మనకు ఒక వార్త. ఇక మనకు షేర్ మార్కెట్ గురించి మాట్లాడుకున్నట్లయితే సెన్సెక్స్ 540 డౌన్ అయింది, నిఫ్టీ 162. ఇండోసిండ్ పై కోటక్ బ్యాంకు కన్ను కోటక్ మహేంద్ర బ్యాంకు లాభం 22%. డిమాండ్కు భారత్ ఇంధనం మార్కెట్ జోరుకు రిలయన్స్ అడ్డుకట్ట అంటూ వార్త. ఇది మనకు ఈరోజు 9 పేజీలో వచ్చినటువంటి వార్తలు. ఇక మనకు ముఖ్యంగా జిహెచ్ఎంసీ గురించి మాట్లాడుతుంటాం కాబట్టి జిహెచ్ఎంసీలో ఏం జరుగుతుంది, ఎలక్షన్స్కు వెళ్తారా వెళ్ళరా, వెళ్తే ఎలాంటి స్టాండ్ తీసుకున్నారు అనే దాని మీద కూడా మనం విశ్లేషణ చేస్తూ ఉంటాం. ఇక ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఎలక్షన్ కొన్ని రోజులు పోస్ట్పోన్ చేసినట్టు కనిపిస్తుంది. బెడ్రూమ్ను ఇనాగరేట్ చేసి ప్రజలకు ఇచ్చే అవకాశాలు కొంత ఇస్తూ ఉన్నారు కేటీఆర్ గారు, మున్సిపల్ శాఖ మంత్రి. అదేవిధంగా జిహెచ్ఎంసీలో ఏదైతే నాళాలు ఉన్నాయో నాళాల మీద పైన కప్పులు వేయడానికి కూడా ప్రయత్నాలు డబ్బులు శాంక్షన్ చేసినట్టు మనకు తెలుస్తూ ఉంది. ఇంకా కూడా ప్రజాప్రతినిధులైనటువంటి కార్పొరేటర్లందరూ కూడా పూర్తి స్థాయిలో వారికి కావాల్సిన బడ్జెట్ను ప్రభుత్వాన్ని అడిగి తీసుకొని పనులు చేపించాలని కోరుకుంటూ ఉన్నాం. ఇక మనం ముఖ్యంగా గమనించినట్లయితే హైదరాబాద్లో ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నాయో ఇది వాస్తవం, దాన్ని పరిశీలించి మేధావులు, సామాజిక కార్యకర్తలు కానీ ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా దీని మీద అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని కోరుకుంటూ నేను ఇంతతో విరమిస్తూ ఉన్నాను. నమస్తే, ధన్యవాదాలు.